బాగుంది సినిమా చాలా బాగుందండి చూడండి మా కష్టమంతా ఈ రోజు పోయింది సంతోషంగా ఉన్నాం తెలంగాణ దేవుడు అన్ని సెంట్రల్ నుంచి మంచి హిట్ టాక్ ఇచ్చారు అందరూ బాగుంది అంటున్నారు అందరూ ఫ్యామిలీస్ తో వచ్చి చూస్తున్నారు కొంతమంది ఫ్యామిలీస్ తో వచ్చి చూడండి అందరూ ఫ్యామిలీస్ తో వచ్చి చూడండి అందరూ పెద్ద హిట్ చేయండి మాకు బ్లెస్ చేయండి ఇట్ ఇస్ ఎ రియల్లీ గుడ్ మూవీ యు గైస్ కెన్ వాచ్ తెలంగాణ దేవుడు जय तेलंगाना ये फिल्म के सक्सेस से मैं बहुत खुश हूँ। खास तौर पे मैं ऑनरेबल सीएम केसीआर साहब का बहुत बड़ा भक्त हूँ, बहुत बड़ा उनको दिल से चाहता हूँ, उनका रिस्पेक्ट करता हूँ, इसलिए ये मूवी मैं बनाया। और ये मेरी जो टीम है सारी टीम की इसमें कोशिश है, मेरे अकेले का नहीं है, मेरा डायरेक्टर, मेरा म्यूजिक डायरेक्टर, ऑल टीम इसके हकदार है। आप लोगों का बहुत बहुत शुक्रिया जो देखे फिल्म उसकी, थैंक यू। थैंक यू अंडी। तेलंगाना देवुडु सिनेमा रिलीज चला ऑडियंस चला पॉजिटिव रेस्पॉन्स, म्यूजिक म्यूजिक सांग्स बैकग्राउंड अंत बहुत। थैंक यू वेरी मच डायरेक्टर गार की प्रोड्यूसर गार की थैंक यू, प्रेक्षकुलंदरिकी थैंक यू वेरी मच। चूडंडी सिनेमा चूडंडी डेफिनेटली एंजॉय చేస్తారు। थैंक यू मीडिया వారందరికీ नमस्कार। తెలంగాణ దేవుడు అద్భుతంగా తీసిన హరీష్ గారికి ఖర్చు కనకడకుండా ఉస్మాన్ గారు అట్లాగే జిషాన్ శ్రీకాంత్ గారు అద్భుతంగా చేశారు, కేసీఆర్ గారి క్యారెక్టర్ అందర్నే అద్భుతంగా తీయించిన అందరూ ఎక్స్ట్రానరీగా చేశారు। సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఒక 50 మెంబర్స్ వరకు ఉన్నట్టున్నారు ఈ సినిమా మీరందరూ చూసి తెలంగాణ ప్రజలంతా ఇంకా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ జై జై తెలంగాణ। నాది కిరణ్ కుమార్ రెడ్డి, ఆ క్యారెక్టర్ గురించి చెప్పండి। కిరణ్ కుమార్ రెడ్డి క్యారెక్టర్ డైరెక్టర్ గారు మమ్మల్ని ఏమన్నారు మేము భయపడ్డాం ఎందుకు వచ్చింది లేనిపోయింది అని, అయినా సరే చాలా బాగా చేయించారు, నాకు చాలా సాటిస్ఫై అయ్యాను క్యారెక్టర్. సినిమా కూడా చాలా అద్భుతంగా వచ్చింది, ఇంకా పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా ఈ ప్రేక్షకుల దేవుళ్ళందరికీ నమస్కారం। థాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ ప్రతి బిడ్డ చూడాల్సిన మంచి చిత్రం ఇది, ఇందులో ప్రతి సన్నివేశం కూడా చాలా చూడగా విషయము, ప్రతి ఒక్కరు ఆదరించి విజయవంతం చేయాలని కోరుతున్నాము। జై తెలంగాణ। సినిమా మాత్రం చాలా బాగుంది, సూపర్ డూపర్ హిట్. శ్రీకాంత్ ఇందులో యాక్టింగ్ ఎలా చేశారు గారు, కేసీఆర్ గారి ముఖ్యమంత్రి పాత్ర అదరగొట్టిండు, హీరో గారు చిన్నప్పుడు హీరో క్యారెక్టర్, కేసీఆర్ గారి క్యారెక్టర్ బాబు కొంతవాడైనా చాలా బాగా చేశారు। జై తెలంగాణ, జై జై తెలంగాణ। సినిమా ఉద్యమం గురించి తెలియని వాళ్ళకు కూడా సినిమాలో ద్వారా ఉద్యమం ఏ విధంగా జరిగింది, తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది ప్రాణాలు బలిదానం చేశారు ఏందనేది కూడా స్పష్టంగా చూపించడం జరిగింది డైరెక్టర్ గారు। నిజంగా కూడా ఇలాంటి సందర్భాల్లో ఒక గొప్ప సినిమా నిర్మించిన దర్శకునికి గాని అటు నిర్మాతకు గాని నటించిన నటీనటులకు గాని నిజంగా కూడా మా బీసీ యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర బీసీ యువజన సంఘం తరపు నుంచి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం। ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు ఇంకా ముందు ముందు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం। సినిమా బాగుంది, ఇప్పుడు బంగారు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో, బంగారు తెలంగాణ కాదు ఏ విధంగా బాధపడ్డాం, తెలంగాణ రావడానికి ఎన్ని కష్టాలు పడ్డాం, కేసీఆర్ గారు ఏ విధంగా ఉద్యమాన్ని చేసిండు అనేది ఊరి మంచి మెసేజ్ తీసుకొచ్చారు। ఎక్సలెంట్ ఉంది సినిమా, ఈ సినిమా అందరూ చూడాలి, ఇప్పుడున్న యువత ఎక్కువ చూడాలి, ఎందుకంటే తెలంగాణ రావడానికి ఎన్నేళ్ళ కష్ట ఫలితమో ఈరోజు అనుభవిస్తున్నాము, ఆంధ్ర ప్రతాంధ్రాలకు వెళ్ళి అగ్రవర్ణాల నుంచి వెళ్ళి ఏ విధంగా మనం బాధలు పడ్డం అనేది మంచి మెసేజ్ను తీసుకొచ్చారు కాబట్టి ఈ సినిమా యూనిట్ సభ్యులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। ఇలాంటి సినిమాలు ఓరియంటెడ్ సినిమాలు యువత చైతన్యమయ సినిమాలు భవిష్యత్తులో ఇంకా ఎన్నో సినిమాలు తీయాలని చెప్పేసి ఇట్లా తెలియజేస్తా ఉన్నాం। తెలంగాణ దేవుడు మూవీ ఈరోజు రిలీజ్ అయింది, చాలా బ్రహ్మాండంగా వచ్చింది మూవీ, మీరందరూ చూసి మన తెలంగాణ ఉద్యమంలో మనం పాల్గొని తెలంగాణను ఏ విధంగా తీసుకొచ్చామనేది ఒకటి మళ్ళీసారి మీరు రీకాల్ చేసుకోవచ్చు, అందరూ చూసి దీన్ని ప్రేక్షకులు అభిమానించి దీన్ని దిగ్విజయం చేస్తారని నేను అభిమానిస్తున్నాను। జై తెలంగాణ। కేసీఆర్ కోసం కేసీఆర్ గారు తెలంగాణ రావడం కోసం ఎంత కష్టపడ్డారో సినిమాలో చూపించారు, కృష్ణ గారు శ్రీకాంత్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు, యాజ్ వెల్ యాజ్ స్క్రీన్ ప్లే అంతా చాలా బాగుంది, తెలంగాణ వాళ్ళందరూ చూడాల్సిన సినిమా, తెలంగాణ ప్రజలందరూ ఈ సినిమా చూడాల్సిన సినిమా, వాళ్ళకి రావాల్సిన రైట్స్ అన్నీ కేసీఆర్ గారు ఎంత కష్టపడి తెచ్చారో చూపించే సినిమాలు, ఓవరాల్గా అవుట్ అండ్ అవుట్ పొలిటికల్ డ్రామా, మంచి మూవీ అండి, మంచి పొలిటికల్ డ్రామా చాలా రోజుల తర్వాత మంచి సినిమా, థ్యాంక్ యూ సో మచ్।
మామూలుగా లేదు, సూపర్ హిట్ చింపేశాడు. ఈ సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ప్రేక్షకుడు, ప్రతి ఒక్క వ్యక్తి చూడాల్సిన సినిమా జై. తెలంగాణ దేవుడు సినిమా పక్కా చూడాల్సిందే, ఎందుకంటే ఇది మన సినిమా, మన తెలంగాణ కాబట్టి. తప్పకుండా చూడండి, ఎవరు మిస్ కాకుండా చూడాల్సిన సినిమా అండి, మర్చిపోకుండా అందరూ చూడొచ్చు.